లీజుకు తీసుకుని రెస్టారెంట్ను నడిపిస్తున్నా అర్ధాంతరంగా ఖాళీ చేయాలని భవన యజమానులు బెదిరింపులకు పాల్పడుతున్నారని లక్కీస్ రెస్టారెంట్ యజమాని చందు ఆరోపించారు. రెస్టారెంట్ కోసం 9 సంవత్సరాలు లీజు తీసుకున్నా 3 సంవత్సరాలు గడవక ముందే 7 లక్షల రెంట్ ఇవ్వండి లేదా ఖాళీ చేయాలని ప్రైవేట్ వ్యక్తులతో బెదిరింపులకు పాల్పడమే కాకుండా రెస్టారెంట్కు తాళం వేసి తమను ఇబ్బందులకు గుర్చేస్తున్నారని చందు అన్నారు. ఈ విషయంపై నాచారం పోలీసులు కూడా ఆశ్రయించినట్లు ఆయన తెలిపారు. ఇతర రాష్ట్రాల నుండి వలస వచ్చి తమ హోటల్లో ఎంతో మంది పనిచేస్తున్నారని వారందరి జీవనాధారం కోల్పోయారని వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పోలీసులు తగు చర్యలు తీసుకొని న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. పేరు మహిచర్ లక్కీస్ రెస్టారెంట్ ఓనర్ని. మేము 2020 డిసెంబర్లో బింగి ఈశ్వర్ గౌడ్ గారితో అండ్ సన్స్ బింగి రాజేశ్వర్ గౌడ్, బింగి నాగార్జున గౌడ్, బింగి సాయినాథ్తో వీళ్ళతోటి మేము ఈ బిజినెస్ని 9 ఇయర్స్కి అగ్రిమెంట్ చేసుకొని 2 లాక్స్ రూపీస్ పర్ మంత్ రెంట్ లాగా 30 లాక్స్ రూపీస్ అడ్వాన్స్ ఇచ్చి దీంట్లో దిగినాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము బిజినెస్ చేసుకుంటూ దీన్ని డెవలప్ చేసి కోవిడ్ టైంలో తీసుకొని ఇప్పటి వరకు డెవలప్ చేసుకొని ఇప్పుడు మంచిగా నడిచే టైంలో ఆయన మాకు 7 లక్షల రూపాయలు ఆఫర్ ఉంది బయట వేరే హోటల్కి ఇస్తాము, లేదంటే నువ్వు అప్పటి నుంచి ఇప్పటి వరకు 5 లక్షల ప్రకారంగా నాకు కట్టి ఇప్పుడు వచ్చే నెల నుంచి కూడా 5 లక్షల రూపాయలు కట్టేటట్టయితే కంటిన్యూగా, లేకపోతే కంటిన్యూ కావద్దు అని చెప్పి దౌర్జన్యంగా వచ్చి మొన్న 12వ తారీఖు పొద్దున మొత్తం అన్ని షటర్లకి, మొత్తం ఇటు సైడ్ షటర్లు అటు సైడ్ షటర్లు అన్ని షటర్లకి లోపల ప్రిమిసెస్కి తాళాలు వేసి 20 తాళాలు, ఒక 15-20 మంది బౌన్సర్లు, ఒక 15 మంది నార్మల్ వేరే ప్రైవేట్ మనుషులను తీసుకొని వచ్చి మా లోపల స్టాఫ్ పండుకొని ఉంటే వాళ్ళందరినీ కిందకి దింపి వాళ్ళ లగేజ్ బయటకు పడేసి మొత్తం అన్నిటికీ తాళాలు వేసారు. తాళాలు వేసిన తర్వాత దానికి మేము వెళ్ళి పోలీస్ స్టేషన్లో నాచారం పోలీస్ స్టేషన్ నందీశ్వర్ రెడ్డి గారు ఇన్స్పెక్టర్ ఉన్నారు, ఆయన కంప్లైంట్ ఇచ్చినాము, దానికి ఎక్నాలెజ్మెంట్ తీసుకున్నాము. దాని తర్వాత అదే రోజు రాత్రి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా రాత్రి మమ్మల్ని అందరినీ ఇక్కడ నుంచి వెళ్ళిపోమన్నారు మా స్టాఫ్ని. మమ్మల్ని మేము వెళ్ళిపోయిన తర్వాత నైట్ మొత్తం ప్రతి ఒక్క షటర్కి గ్యాస్ వెల్డింగ్ తీసుకొని వచ్చి, వెల్డింగ్ అయిన తీసుకొని వచ్చి మొత్తం అన్ని షటర్లు గ్యాస్ వెల్డింగ్ చేయించేసారు, కరెంటు తీసేసారు, మా సీసీ కెమెరా ఆఫ్ చేసేసారు, మొత్తం అన్ని చేసి వెళ్ళిపోయారు. మళ్ళీ మేము ఎస్ఐ గారు వెంకయ్య సార్ గారికి వెళ్ళి ఇట్లా జరుగుతుంది సార్ అని చెప్తే ఆయన ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అక్కడికి 10 గంటల నుంచి సాయంత్రం వరకు అక్కడనే ఉన్నాం. ఎఫ్ఐఆర్ మళ్ళీ అదే ఎఫ్ఐఆర్ చేస్తాము రండి అన్నారు. వెళ్తే మొత్తం లెటర్ రాసి మేము కంప్లైంట్ మళ్ళీ రాసి ఇచ్చిన తర్వాత కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. మళ్ళీ కమిషనర్ ఆఫీస్ కూడా వెళ్ళి నిన్న మేము కంప్లైంట్ రాసి అక్కడ కూడా ఇన్వాట్లో ఇచ్చినాము, వాళ్ళు ఎక్నాలెజ్మెంట్ ఇచ్చారు మాకు. ఈ రోజు కూడా మళ్ళీ ఇది మేము ఇక ఈరోజు 4 రోజులు అయిపోయింది ఇంకా ఏం యాక్షన్ తీసుకుంటలేదని చెప్పి లోపల మేము ఈ తాళం ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళంగానే పోలీసు ఇన్స్పెక్టర్ గారు నన్ను అక్కడికి రమ్మన్నారు. వెళ్ళిన తర్వాత ఓనర్లు వాళ్ళు ఇద్దరు కూర్చొని మమ్మల్ని కాంప్రమైజ్ చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నారు. ఇట్లా ఏముందా మాట్లాడుకోండి చేసుకోండి ఇట్లా వెళ్ళదని ఇప్పుడు మమ్మల్ని ఇక్కడ నుంచి వెళ్ళిపోమంటున్నారు. ఇప్పుడు మా ప్రిమిసెస్ నుంచి, మేము ఉన్న ప్రిమిసెస్ నుంచి మమ్మల్ని వ్యాపారం చేసుకుని ఇవ్వకుండా మమ్మల్ని ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, ఏమున్నా అని మీరు కోర్టు నుంచి చూసుకుని, మేము కోర్టు నుంచి వెళ్తాము, కాకపోతే ఇక్కడ మా పొజిషన్ లేకుండా వాళ్ళు పొజిషన్ తీసుకుందామని చెప్పి ట్రై చేస్తున్నాను. దీనికి పోలీస్ స్టేషన్ నుంచి మాకు ఎటువంటి సపోర్ట్ కానీ ఎటువంటి యాక్షన్ తీసుకుంటలేదు. దీనికి మాకు న్యాయం కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మన ఇన్స్పెక్టర్ గారిని, కమిషనర్ గారిని అందరికీ మాకు న్యాయం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. బిల్డింగ్ కూడా మీకు కాల్ చేసినాం, ఏం కాల్ చేయలేదన్నా అక్కడ పోలీస్ స్టేషన్లోనే పిలుస్తున్నారు, వాళ్ళు కూడా బెదిరిస్తున్నారు మమ్మల్ని.
ఖాళీ చేయాలి లేకపోతే మేము ఏం చేయాలో చేస్తాము, మేము ఎట్లా ఆడ నంద చేస్తాం, మేము చూస్తాం అని చెప్పి మమ్మల్ని వార్న్ చేస్తారు ఇన్ ఫ్రంట్ ఆఫ్ పోలీస్ స్టేషన్. పోలీస్ స్టేషన్లోనే ఆయన ఎటువంటి దానికి యాక్షన్ ఎందుకు కాల్ చేయమంటారు అసలు? 5 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తారు అన్న రెంట్. ఎవ్రీ మంత్ 5 లక్షల రూపాయల ప్రకారం మాకు రెంట్ ఇవ్వాలి. మాకు 2 లాక్స్ ఉన్న రెంట్ ఇప్పుడు 5 లాక్స్ రూపీస్ పర్ మంత్ చేయమని చెప్పి చేస్తున్నారు. అట్లయితే ఉండండి లేకపోతే వెళ్ళిపోండి అంటున్నాడు. ఒక 95 లాక్స్ రూపీస్ నాకు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న అమౌంట్కి నాకు ఇంత రావాలా అని చెప్పి ఆయన దానికి అది కడితేనే ఉండమని చెప్పి అంటున్నాడు. మేము దేనికైనా లీగల్గా మా దగ్గర మేము వాళ్ళకి అడ్వాన్స్ ఇచ్చిన ప్రూఫ్స్ ఉన్నాయి, మేము రెంట్ కట్టిన ప్రూఫ్స్ ఉన్నాయి. సో దాని ప్రకారం మేము దానికి లీగల్గా మేము ఫైట్ చేయడానికి రెడీ ఉన్నాం, కానీ ఇట్లా దౌర్జన్యంగా మీదకి వస్తే మేము ఫైట్ చేయలేమన్నా. అందుకని మీ సపోర్ట్ కోరుకుంటున్నాను. నమస్కారం, నేను ఇక్కడ ఈ హోటల్లో మేనేజర్ని. నేను ఇక్కడ మొన్న 12వ తారీఖు వచ్చి ఎవరైతే ప్రాపర్టీ ఓనర్ ఉన్నారో మొత్తం స్టాఫ్ని బ్యాగులతో సహా బయటికి పంపించేసి బౌన్సర్లు ఇలా ఇక్కడ బయట నుంచి కూడా మాకు బయట లేదు. స్టాఫ్ బయటకు వెళ్తే ఎక్కడ తినలేరు ఉండలేరు, ఇక్కడ ఉంటామంటే కూడా మీరు ఉండొద్దు అని గలీజ్గా మాట్లాడి పంపించేసి కొట్టడానికి వచ్చి మీరు ఎవరు ఉండడానికి అవసరం లేదు, ఏమున్నా మేము మాట్లాడతాం అవసరం లేదు పంపించేసి పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళకి చెప్పిన రెస్పాన్స్ లేదు. మాట్లాడితే పోలీసు వాళ్ళకి చెప్పినా మీకు వాళ్ళని పంపించి మమ్మల్ని పంపించకలేదు, మమ్మల్ని అందరినీ పంపించేసి వాళ్ళని ఉంచమంటారు. ఇప్పుడు మాత్రమే ఇప్పుడు మమ్మల్ని ఇప్పుడు కూడా వచ్చినాం, ఇప్పుడు ఓపెన్ చేసుకున్నాం, లోపల ఉండి తింటామని అంటే లేదు అవసరం లేదని బయటికి వచ్చేసారు. అందరు బయటికి పోమంటే ఇడికి పోతారు అనే స్టాఫ్ ఇక్కడ నుంచి వచ్చిన బీఆర్ నుంచి వచ్చి పనిచేస్తున్నారు. 3-4 సంవత్సరాల నుంచి అందరు వచ్చి ఉన్నారు, పోలీసు వాళ్ళు వీళ్ళు అందరు వచ్చి పంపించేస్తున్నారు. రెస్పాన్స్ అనేది లేదు. పోలీసు వాళ్ళకి వచ్చిర్రు వెళ్ళిపోతున్నారు, వాళ్ళకి సపోర్ట్గా వాళ్ళ వాళ్ళని ఉండమంటారు, మమ్మల్ని వెళ్ళిపోమంటారు. వీళ్ళు ఎక్కడ ఉండి ఉంటాం ఇక్కడ అని తింటారు.